రైతు సంక్షేమ చర్యల్లో భాగంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటిస్తారు. ఆయన టూర్లో భాగంగా రీఓపెన్ కు సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీ రీఓపెన్ గురించి కేంద్ర ఎరువుల కర్మాగారాల మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడంతో క్లారిటీ వచ్చింది. రామగుండం ఎఫ్సీఐతో పాటు దేశంలోని 8 కర్మాగారాలను ఓపెన్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హన్స్రాజ్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని సందర్శించారు కేంద్ర ఎరువులు కర్మాగారాల శాఖ మంత్రి హన్స్రాజ్ భరద్వాజ్. వచ్చే నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ రీఓపెన్ కి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. 5,000 కోట్లతో ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. चल रहा था. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने सम्माननीय सम्मान के साथ में जितने भी फर्टिलाइजर के प्लांट क्लोज पड़े हैं, बंद पड़े हैं, इनमें से सभी को रिवाइवल करने के लिए हमें सूचना की थी और माननीय प्रधानमंत्री जी की सूचना के अनुसार हमारे मंत्री श्री अनंत कुमार जी और हमने जिसमें 4 प्लांट इस वर्ष शुरू करने के लिए लिए थे. रामगुंडम एरुवल फैक्ट्री దేశంలోనే మొదటిసారి జపాన్ టెక్నాలజీతో 1970 అక్టోబర్ 2న ప్రారంభించారు. స్టార్టింగ్ లో ఉత్పత్తి సజావుగా సాగినా బొగ్గు ఆధారంగా ఎరువులు ఉత్పత్తి కాకపోవడం, నష్టాలు పెరిగిపోవడంతో ఫ్యాక్టరీని మూసివేయాలని 1999లో నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. కర్మాగారం మూసివేతతో 1,000 మందికి పైగా ఉద్యోగులు, 2,000 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారు. గతంలో ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభించడానికి కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల హామీని అమలు చేయాలని యూపీఏ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు మాజీ ఎంపీ వివేక్. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. దాంతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్ చేసేందుకు మన్మోహన్ సర్కార్ సానుకూలంగా స్పందించింది. సాధ్యాసాధ్యాల కోసం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక ఫ్యాక్టరీ రీఓపెన్ కు రెడీ అయింది మన్మోహన్ సర్కార్. అయితే ప్రభుత్వం మారడంతో ఇప్పుడు మోడీ సర్కార్ దీన్ని పునరుద్ధరిస్తోంది. మోడీ సర్కార్ నిర్ణయంతో సుమారు 5,000 కోట్ల వ్యయంతో రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభం కాబోతోంది. ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా 6,000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభంతో ఇప్పటికే సింగరేణి, ఎన్టీపీసీలకు నెలవుగా ఉన్న రామగుండం పారిశ్రామికంగా మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది.